हाय फ्रेंड्स ना पेर महेश मैं चूस्तुन्नारू MyTech In Telugu फ्रेंड्स मे अंदर सपोर्ट वल्ल मा चैनल की फस्ट पेमेंट वच्चिंदी अलागे फस्ट पेमेंट लो ए गिव अवे अंटे मोबाइल एदैना मन सब्सक्राइबर्स लो ओकरिकी गिफ्ट इद्दामनि चेप्पेसी ए मोबाइल कावाले ए मोबाइल गिव अवे पेट्टाले अनि चेप्पि किंद कामेंट చేయమన్నాను సో దానికి చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు సో మీరు కూడా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఏ మొబైల్ పెట్టాలి 8000 9000 లో ఏ మొబైల్ పెట్టాలి అనేది మీరు కూడా కామెంట్ చేయండి సో అందరి కామెంట్ లో అందరూ ఎక్కువ ఏ మొబైల్ పెట్టాలని కోరుకుంటే ఆ మొబైల్ అయితే నేను గివ్ అవే అయితే పెడతాను సో ఈ రోజు వీడియోలో టాపిక్ ఏంటంటే మనకి WhatsApp కి సంబంధించిన కాల్స్ రికార్డింగ్ ఎలా చేయాలి ఏంటి అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ సో WhatsApp కాల్స్ ఎలా రికార్డింగ్ చేసుకోవాలి అనే దాని గురించి నేను ఒక వీడియో అయితే చేయాలని డిసైడ్ అయ్యాను సో అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను దీంట్లో మనం మనకు సంబంధించిన WhatsApp కాల్ అంటే ఏ మొబైల్ లో అయితే ఈ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకుంటామో ఆ మొబైల్ కి సంబంధించిన WhatsApp కి వచ్చే ఇన్కమింగ్ కాల్స్ గాని అవుట్ గోయింగ్ కాల్స్ గాని మొత్తం రికార్డ్ అవుతాయి అలాగే నార్మల్ కాల్స్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు దీంతోటి ఓన్లీ WhatsApp కాల్స్ ఏ కాకుండా సో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము సో వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ Facebook WhatsApp లో షేర్ చేయండి मैं चैनल इंतवरकु सब्सक्राइब చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దీనివల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి చూస్తూనే ఉండండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు MyTech In Telugu సో ఫ్రెండ్స్ దీనికోసం మనం ఒక అప్లికేషన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు దీనికోసం ఏం చేయాలంటే ప్లే స్టోర్ లోకి వెళ్ళండి డైరెక్ట్ గా ప్లే స్టోర్ లో ఈ అప్లికేషన్ అయితే మీకు దొరుకుతుంది ప్లే స్టోర్ లో క్యూబ్ ACR కాల్ రికార్డర్ యాప్ అని చెప్పేసి టైప్ చేయండి టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా ఐకాన్ అయితే వస్తుంది ఇక్కడ మీరు లోగో చూసుకోవచ్చు సో ఇది యాప్ మీకు కాల్ రికార్డింగ్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది అలాగే WhatsApp కి సంబంధించిన కాల్స్ కూడా రికార్డ్ చేసి ప్రతి ఒక్క కాల్ మీరు మాట్లాడేది దీనిలో రికార్డ్ అయితే అవుతుంది సో దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో మీరు యాప్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది వెల్కమ్ టు క్యూబ్ కాల్ రికార్డర్ అని చెప్పేసి సో దీన్ని ఏం చేయాలంటే మీరు నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి నెక్స్ట్ మీద ట్యాప్ చేస్తే మీకు పర్మిషన్స్ అడుగుతుంది పర్మిషన్స్కి గ్రాంట్ ఇచ్చేయండి అంటే ఓకే ఇచ్చేయండి పర్మిషన్స్ అన్నిటికీ ఎన్ని పర్మిషన్స్ అడిగితే అన్ని అలో చేసేయండి అలో చేసిన తర్వాత మీకు ఇంకొక పర్మిషన్ అడుగుతుంది ఇక్కడ ఎనబుల్ మీద ట్యాప్ చేయండి ఎనబుల్ మీద ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది సో దీన్ని కూడా ఆన్ చేయండి ఆన్ చేసి ఒకసారి బ్యాక్కి వెళ్ళండి బ్యాక్కి వెళ్ళినట్లయితే మీకు ఇలా డిస్ప్లే అయితే వస్తుంది ఈ డిస్ప్లే కింద ఎనబుల్ యాప్ కనెక్టర్ అని ఉంటుంది ఎనబుల్ యాప్ కనెక్టర్ కూడా ఓకే చేయండి ఓకే చేసినట్లయితే మీకు డైరెక్ట్గా యాక్సెసిబిలిటీలోకి తీసుకెళ్తుంది ఇక్కడ మోర్ డౌన్లోడెడ్ సర్వీస్లోకి వెళ్ళండి మోర్ డౌన్లోడెడ్ సర్వీస్లోకి వెళ్తే మీకు ఇక్కడ క్యూబ్ ACR యాప్ కనెక్టర్ అని ఉంటుంది దీన్ని కూడా ఆన్ చేయండి దీన్ని కూడా ఆన్ చేస్తే మీరు సెట్టింగ్స్ అన్నీ చేసేసినట్లే ఇంకా వేరే సెట్టింగ్స్ చేయాల్సిన అవసరం లేదు సో ఇక్కడ మనకు ఒక నోటీస్ అయితే వచ్చింది క్యూబ్ రికార్డర్ కనెక్టర్ నీడ్స్ టు అబ్జర్వ్ యువర్ యాక్షన్స్ ఇవన్నీ అడుగుతుంది ఓకే మీద ట్యాప్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ నాట్ ఆప్టిమైజ్డ్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆల్ యాప్స్ అంటుంది ఆల్ యాప్స్ మీద ట్యాప్ చేయండి ఆల్ యాప్ మీద ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది దీంట్లో మీరు మన అప్లికేషన్ నేమ్ అనేది వెతికి దీన్ని డోంట్ ఆప్టిమైజ్ అనే దాని మీద క్లిక్ చేసి డన్ ఇచ్చేయండి డన్ ఇచ్చేసి బ్యాక్ మీద క్లిక్ చేయండి బ్యాక్ మీద క్లిక్ చేస్తే మీకు లొకేషన్ కూడా అడుగుతుంది లొకేషన్ కూడా వేసి ఇచ్చేయండి మీకు కావాలనుకుంటే లేదంటే నో కొట్టండి సో ఇప్పుడు ఆ మొత్తం సెట్ అయిపోయింది మన అప్లికేషన్కి సంబంధించిన సెట్టింగ్స్ మొత్తం సెట్ అయ్యాయి సో ఇవంతా మీరు ఖచ్చితంగా చివరి వరకు చూడాలి లేకపోతే మీకైతే ప్రాసెస్ అయితే వర్కౌట్ అయితే కాదు సో ఒకసారి ఫోన్ మీద ట్యాప్ చేయండి ఫోన్ మీద ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా స్క్రీన్ అయితే వచ్చింది కదా సో ఒకసారి ఫోన్ చేద్దాం మనం ఫస్ట్ సపోజ్ 198కి కాల్ చేద్దాం 198 సో ఇప్పుడు ఈ కాల్ రికార్డ్ అయిందా లేదా అనేది మనం చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అన్నోన్ కాంటాక్ట్ అని చెప్పేసి ఒక కాల్ అయితే రికార్డ్ అయింది ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మీకు డైరెక్ట్ గా ఇక్కడ కాల్ రికార్డింగ్ అయితే రావాలి సో ఫ్రెండ్స్ ఇలా మీకు కాల్ రికార్డింగ్ అయితే జరుగుతుంది ఒకసారి వాట్సాప్ లో కూడా మనం కాల్ చేద్దాం వాట్సాప్ లో కాల్ చేసి చూద్దాం రికార్డ్ అవుతుందా లేదా అనేది సో ఫ్రెండ్స్ ఇక్కడ వాట్సాప్ కాల్ అనేది రికార్డ్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం సో రికార్డ్ అయింది మీరు దీంట్లో డైరెక్ట్ కాలింగ్ కూడా చేసుకోవచ్చు డైరెక్ట్ ఆడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు యాప్ తోటి ఇక్కడ మీరు డైరెక్ట్ ఆడియో రికార్డింగ్ చేసిన ఫైల్ వచ్చేసి సో ఇది డిక్టా ఫోన్ రికార్డ్ అని చెప్పేసి నేమ్ వస్తుంది ఇక్కడ 2 minutes సంబంధించిన ఆడియో రికార్డ్ అయితే ఉంది సో అలాగే సో ఫ్రెండ్స్ ఒకసారి వాట్సాప్లో కాల్ చేద్దాం వాట్సాప్ అయితే ఈ కాల్ అనేది రికార్డ్ అవుతుందా లేదా చూద్దాం సో కాలింగ్ అయితే చేస్తున్నాను నేను జస్ట్ అట్లా రింగ్ చేసి వదిలేద్దాం మనం సో కాల్ అయితే రింగ్ అయితే అవుతుంది సో రింగ్ అవుతుంది तरह इधर रिकॉर्ड लेदा दाँटा लेदा अने चूदा। सो फ्रेंड्स इप्पुडु WhatsApp संबंधी काल रिकॉर्ड अयिंदा लेदा अनेदी ओकसारी चूद्दाम मनं। सो इक्कड चूडंडी अननोन कांटाक्ट अनि चेप्पेसी मनकी टाइम तो सहा इक्कड 6 सेकंड्स योक्क फाइल मनकी रावडम अयिते जरिगिंदी। सो दींट्लो कूडा मनकु कोन्नि आप्षन्स उन्नायि, दीनि स्टार्ट चेसुकुंटे अंटे इंपार्टेंट लो पेट्टुकुंटे पेट्टुकोवच्चु, अलागे इंका कोन्नि आप्षन्स अयिते उन्नायि। కాలర్ మీద క్లిక్ చేసినట్లయితే చేంజ్ కాలర్ అంటే కాలర్ నేమ్ అనేది ఐడెంటిఫై చేయట్లేదు కాబట్టి మనం కాలర్ నేమ్ పెట్టుకోవచ్చు. అలాగే షో ఆన్ మ్యాప్ కొడితే మనకు లొకేషన్ అయితే చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇది ఎవరితోనైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు. సో అలాగే మీరు బ్యాకప్ అండ్ స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. మీరు కాల్స్ ఏమైనా మీకు బ్యాకప్ అండ్ స్టోరేజ్ కావాలంటే అంటే ఫోన్ గిట్లా ఫోన్ అంటే ఫోన్ పోయినా లేదంటే పాడైపోయినా ఏదైనా బ్యాకప్ చేసి పెట్టుకుంటే మీరు డైరెక్ట్గా డ్రైవ్లోకి అయితే పెట్టుకోవచ్చు. కాకపోతే డ్రైవ్ చేసుకోవాలంటే మీకు ప్రీమియం వర్షన్ కొనుక్కొని ఉండాలి. ప్రీమియం వర్షన్ కొనుక్కోవాలంటే మీకు ఎంతో కొంత ఛార్జ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో ఒకసారి గో టు ప్రీమియం మీద ట్యాప్ చేస్తాను నేను. ఇప్పుడు మనకి అమౌంట్ అనేది చూపిస్తుంది. సో ఇది 1 month వచ్చేసి 80 రూపీస్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మీరు డ్రైవ్లో పెట్టుకోవచ్చు, దానికి లాక్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది ఆప్షన్స్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది మనం వాట్సాప్ కాల్స్ ఎలా రికార్డ్ చేయాలి అనే దాని గురించిన వీడియో అయితే. ఇది చాలామంది డౌట్ అయితే అడిగారు. సో ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా కాల్ రికార్డింగ్ అయితే అవుతుంది. మీకు వర్క్ చేసిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఒకవేళ మీకు వర్క్ చేయకపోతే మీరు ఏ మొబైల్ వాడుతున్నారు, మొబైల్ మోడల్ ఏంటి అనేది కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను దానికి ఆల్టర్నేట్ ఏదైనా ప్రాసెస్ ఉంటే నేను ఖచ్చితంగా మీకైతే చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ సపోర్ట్ నాకు అందిస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్ ఇది మై వాచింగ్ MyTech in Telugu. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.